हाय अंडी वेलकम टू राधास नेल्लूर रुचुलु इवाल नेनु मी कोसम मुनगाकु तालुपु एला तयार चेयालो चूपिबोतुन्नानु कावाल्सिन पदार्थालु नेनु ओक मुनगाकु कट्ट तीसुकोनि दूसी पक्कन पेट्टुकुन्नानु नेनु ओक कप वेर्शन पप्पुलु तीसुकुन्नानु 20 तेल्लगड्ड रेब्बलु तीसुकोनि तोक्क तीसि पक्कन पेट्टुकुन्नानु 15 एंडु मिरपकायलु अर टेबल स्पून पसुपु 4 टेबल स्पून्स नूने रुचिकि सरिपड़ा उप्पु పోపు దినుసులు కరివేపాకు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ పచ్చన పప్పు 1/2 టేబుల్ స్పూన్ జీర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు మునగాకుని వాటర్ తో బాగా కడిగి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న pan పెట్టుకొని అందులోకి వేసిన పప్పు వేసుకొని డ్రైగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి వేర్చిన పప్పు బాగా వేగినాయి ఇప్పుడు మనం దీని పక్కన తీసుకొని చల్లారబెట్టి పైన పొట్టు తీసి పెట్టుకోవాలి అదే pan లో ఎండు మిరపకాయలు వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఎండు మిరపకాయలు బాగా వేగినాయి ఇప్పుడు మనం దీని పక్కన తీసి పెట్టుకోవాలి దాని తర్వాత పెద్ద pan ఒకటి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేగింది ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగినాయి ఇందులోకి మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక 1 నిమిషం అలా వేయించుకోవాలి వేయించుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి ఈ కర్రీ హెల్త్ కి చాలా మంచిది ఇందులోకి మనం కొంచెం బాటిల్ చిలకరించుకోవాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీని మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషం బాగా ఉడికించుకోవాలి
అప్పుడు మనం ఇందులోకి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మూతపెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఈ విధంగా వేర్చిన పప్పులకి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేర్చిన పప్పులు రెండు మిరపకాయలు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చపచ్చగా పట్టుకోవాలి ఇందులోకి తెల్లగడ్డ వేసుకొని మళ్ళీ లైట్ గా కచ్చపచ్చగా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మునగాకు బాగా ఉడికింది ఇందులోకి మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పౌడర్ ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం వరకు బాగా కలుపుకోవాలి ఈ డిష్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పొడి వేసుకున్నాక మూత తీసేసి మనం ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఒక నిమిషం అయ్యింది మునగాకు తాళింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం మునగాకు తాళింపు రెడీ అయిపోయింది నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాను ఇది హెల్త్ కి చాలా మంచిది మీ గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి